हेलो फ्रेंड्स एला उन्नारू वेलकम बैक टू माय चैनल संध्या जगदीश तेलुगु ब्लॉग्स ही ब्लॉग लो नेन मीकु लास्ट वीक लो उन्ना विशेषालन्नी शेयर चेसुकुंटानु अलागे ई रोजु अर्जुन की मेमु हेयर फर्स्ट टाइम हेयर कट चेपिंचुबोतुन्नामु सो मुंदु रोजु नाकु इला वीडियो तीयालनिपिंचिंदि मल्ली इलांटि सॉफ्ट हेयर वस्तुंदा रादा अनि अनुकुन्नानु सो अंदुके वीडियो तीसानु देन नेक्स्ट मेमु टेंपल लो अर्जुन की हेयर शेप प्लान चेसामु सो इला मेमु टेंपल लो सिंपल गा अर्जुन फर्स्ट हेयर कट चेपिचेसामु सो जनरल गा 11th मंथ तीपिस्तारु बट 9th मंथ कूडा इट्स ओके अनि चेपिचेसामु అలాగే చిన్నపిల్లలకి హెయిర్ కట్ అంటేనే ఎంత ఎంతగానో ఏడుస్తారో ఏంటో అని టెన్షన్ పడిపోయాను బట్ అర్జున్ మాత్రం చాలా సైలెంట్గా ఉన్నాడు ఆ రోజు చాలా గుడ్ బాయ్ అనిపించుకున్నాడు ఎక్కువగా ఏం ఏడవలేదు ఇక్కడ టెంపుల్లో ఎలా అంటే టోటల్గా హెయిర్ షేప్ చేయరు మనము కావాలంటే ఒక 3 కానీ 5 కానీ కత్తర్లు ఇచ్చేసేసి తర్వాత మనం పిల్లల్ని సెలూన్కి తీసుకెళ్ళడమే సో సెలూన్లో మిగతా హెయిర్ అంతా తీసేసి మనం తీసి పెట్టుకోవడమే యాక్చువల్లీ తిరుమల వెళ్ళి తలనీలాలు ఇవ్వాలి కానీ కోవిడ్ సిట్యుయేషన్లో జర్నీ చేయడం కుదరట్లేదు ఇండియాకి వెళ్ళలేము బట్ అలాని వదిలేస్తే సో నెక్స్ట్ ఇయర్ జర్నీ అంటే మనకి చాలా టైం పట్టేటట్టుంది అర్జున్ కూడా బేబీ గర్ల్ కాదు కదా బేబీ బాయ్ సో మనము హెయిర్ అలా పెంచి ఉంచలేము సో బెటర్ తీపిచ్చేస్తే మేలు అనిపించింది అర్జున్ కూడా హెయిర్ గ్రోత్ చాలా ఎక్కువగా ఉంది చూసారు కదా సో అందుకనే నేను 9th మంత్లోనే హెయిర్ కట్కి ప్లాన్ చేసేసాను ఇలా టెంపుల్లో ఇలా సింపుల్గా హెయిర్ కట్ చేసేసుకున్నాక దెన్ నెక్స్ట్ సెలూన్లో మనము కొంచెం బేబీ చైర్ ఉంటుంది బట్ స్టిల్ ఏంటంటే మరి 1 ఇయర్ బిలో బేబీ కాబట్టి మనము ఎవరో ఒకళ్ళు ఒళ్ళో కూర్చోబెట్టుకుంటే కొంచెం ప్రొటెక్టివ్గా ఉంటుంది సో అందుకనే వాళ్ళ డాడీ ఒళ్ళో కూర్చున్నాడు కూర్చుంటే చక్కగా ఇలా ట్రిమ్ చేసేసారు టోటల్గా ఈవెన్ ఆ గుండు చేపిచ్చేటప్పుడు కూడా అర్జున్ పెద్దగా ఏం అల్లరి చేయలేదు సో నాకు చాలా కూల్గా అనిపించింది ఆ తర్వాతకి ఇగో చిన్న సైజు ఈ గుండు లుక్ చాలా బాగుంది బట్ ఇలా గుండు చేపించాక టోటల్ ఫేస్ లుక్ మారిపోతుంది చాలా కొత్త కొత్తగా కనపడుతున్నాడు బట్ చిన్న పిల్లోడు కాబట్టి ఎంతో ముద్దు ముద్దుగా ఉన్నాడు అండ్ నెక్స్ట్ నేను అర్జున్కి 9th మంత్ స్టార్ట్ అయింది కాబట్టి సో నేను ఫోటోషూట్ అనుకున్నాను లైక్ ఎవ్రీ మంత్ ఫోటోషూట్కి నేను ఏదో ఒక ఆర్ట్ క్రాఫ్ట్ అలా ప్లాన్ చేశాను బట్ ఆ రోజు మేము ఇక్కడున్న ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్దామని అనుకున్నాను సో వెళ్ళాలి అంటే సో నాకు హడావిడిగా ఉంది ఇంట్లో సో నేను ఫాస్ట్గా ఏ ఆర్ట్ క్రాఫ్ట్ చేయలేను అందుకని ఒక ఐడియా వచ్చింది అర్జున్ యూజ్ చేసే ఆ ఫోమ్ మ్యాట్ ఉంటుంది కదా ఆ మ్యాట్లో కొన్ని లెటర్స్ ఉన్నాయి ఆ లెటర్స్లో అర్జున్ సో ఆ అర్జున్ లెటర్లో ఏ లెటర్ రిపీట్ అవ్వలేదు సో నేను ఆ ఫోమ్ మ్యాట్లో ఉన్న లెటర్స్ తీసుకున్నాను తీసుకొని నెక్స్ట్ 9th మంత్ కాబట్టి పీని రివర్స్ చేసేసి పెట్టేసేసాను సో ఓవరాల్గా నాకు 9th మంత్ ఫోటోషూట్కి నాకు అర్జున్ టర్న్స్ 9 అనేది ఈజీగా వచ్చేసేసింది సో నేను ఎలా పెట్టాను అంటే లైక్ నార్మల్గా ప్లాస్టర్ తీసుకొని అవి వాల్కి స్టిక్ చేసేసాను తర్వాతకి అర్జున్కి కొన్ని టాయ్స్ ఉంటాయి కదా ఆ టాయ్స్ని అలా కూర్చోబెట్టేసేసి ఫొటోస్ తీశాను సో ఇలా ఓవరాల్గా నాకు సింపుల్గా నో బడ్జెట్తో నేను ఫోటోషూట్ కంప్లీట్ చేసేసుకున్నాను సో ఈ ప్రాసెస్ అంతా నేను యాక్చువల్లీ వీడియో తీయలేదు బట్ లిపి తీసిందనమాట సో అందుకే తన వీడియో అంతా జర్కింగ్గా వచ్చింది అండ్ అలాగే ఫస్ట్ నేను అర్జున్ నేను 10th మంత్ స్టార్ట్ అవుతుందా 9th కంప్లీట్ అయిందా అని కన్ఫ్యూజ్ అయిపోయాను బట్ ఏదైనా కంప్లీటెడ్ మంత్ పెడతాం కదా ఫస్ట్ నేను 10th మంత్ అని పెట్టేశాను అర్జున్ ఈజ్ 10 అని పెట్టేశాను బట్ నూను యాక్చువల్లీ కంప్లీటెడ్ మంత్ పెడతారు కదా అని చెప్పేసి అగైన్ 9 లెటర్ కోసం చూశాను అలాగే పీ లెటర్ని రివర్స్ చేసేసి 9 పెట్టేశాను ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసేటప్పుడు అర్జున్ అసలు ఏంటో వాల్కి కలర్ఫుల్గా ఉంది ఏంటి మమ్మీ కొత్తగా పెడుతుంది తీసేద్దామని ట్రై చేశాడు తన్ని అలా స్టడీగా కూర్చోబెట్టి ఫోటో తీయడానికి చాలా ఇబ్బంది అయింది బట్ స్టిల్ నాకు కొన్ని మంచి పిక్స్ వచ్చాయి అండ్ సో నేను కొన్ని కొన్ని టాయ్స్ అరేంజ్ చేశాను కదా సో ఆ టాయ్స్తో కూడా నాకు ఈ పిక్ చాలా కలర్ఫుల్గా అనిపించింది అండ్ ఈ డెకర్ మీకు నచ్చినట్టయితే ఈ ఫోటోషూట్ మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ ఇంకా కామెంట్ చేయండి నెక్స్ట్ మేము టెంపుల్కి వస్తామని చెప్పాను కదా ఇదే టెంపుల్కి వచ్చేసేసాం ఈవినింగ్ కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ ఇది చాలా పెద్ద టెంపుల్ అన్నమాట
అలాగే ఈ టెంపుల్ కార్యసిద్ధి హనుమాన్ ఎందుకు అన్నారంటే నిజంగా మనం మనసులో అనుకున్నవి చాలా త్వరగా తీరుతాయి అంటారు ఈ టెంపుల్లో. అలాగే ఈ టెంపుల్ ఎవ్రీ సాటర్డే చాలామంది ఎక్కువగా వస్తూ ఉంటారు. అండ్ మేము కూడా సాటర్డేనే వచ్చాము, బట్ ఈ కోవిడ్ టైంలో చాలా తక్కువ మంది వస్తున్నారు. అండ్ కోవిడ్ టైం కాబట్టి ఈ టెంపుల్లో అపాయింట్మెంట్ బేస్లోనే మనల్ని లోపలికి తీసుకుంటున్నారు. సో మేము అలాగే అపాయింట్మెంట్ తీసుకున్నాము, బట్ ఫోటోషూట్ మాత్రం అసలు అలౌ చేయలేదు నాకు. సో అందుకనే నేను బయట వ్యూ అన్ని కవర్ చేశాను. అండ్ అలాగే ఈ టెంపుల్ మెయిన్లీ బయట నీకు 1 ఇయర్ నుంచి కన్స్ట్రక్షన్ నడుస్తుంది. ముందు చాలా ఎక్స్ట్రా వర్క్ నడుస్తుంది, చాలా ఇంప్రూవ్ చేశారు ఈ టెంపుల్ని. నేను లాస్ట్ 3 ఇయర్స్ బ్యాక్ ఉన్నప్పుడు ఈ టెంపుల్కి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంది. ముందు ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది, పక్కన స్కల్ప్చర్స్ కానీ బయట ధ్వజస్తంభం కానీ అంతా చాలా బాగుంటుంది. అండ్ ఈవినింగ్ సన్సెట్ టైంలో అయితే ఆ ఫొటోస్ నాకు చాలా బాగా వచ్చాయి. టెంపుల్ పక్కన ఆపోజిట్లోనే ఆర్గానిక్ ఫామ్ స్టార్ట్ చేశారు. ఆర్గానిక్ వెజిటేబుల్స్, ఆర్గానిక్ ఫ్రూట్స్ కూడా స్టార్ట్ చేశారు అనుకుంటా. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను, చాలా బాగుంది ఇక్కడ. అలాగే అక్కడ చిన్న బన్నీ కనపడింది, ఆ చిన్న రాబిట్ని చూసి లేపి చాలాసేపు అక్కడ టైం స్పెండ్ చేసింది. అలాగే అక్కడ చిన్న చిన్న సన్ఫ్లవర్స్ కూడా ఉన్నాయి, చిన్న చెట్లు అనమాట. ఆ చెట్లను చూసి లేపి ఇంకా సో ఒక సన్ఫ్లవర్ కావాలని అడిగింది. అక్కడ ఒక 2-3 స్నాప్స్ ఫొటోస్ తీసుకున్నాను. సో అలా ఈవినింగ్. దెన్ నెక్స్ట్ మేము కాస్కోకి స్టార్ట్ అయ్యాము. కాస్కో ఇక్కడ ఒక హోల్సేల్ మార్కెట్ అనమాట.
అండ్ కాస్కోలో ఈసారి సీజనల్గా స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే క్రిస్మస్కి ముందు మనము క్రిస్మస్ షాపింగ్ అనమాట. సో డోర్కి పెట్టుకునే రెత్ కానీ క్రిస్మస్ ట్రీస్ కానీ సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైట్స్ అన్నీ పెట్టారు, అవన్నీ చాలా బాగున్నాయి. సో మేము మాత్రము ఇప్పుడు హౌస్ హోల్డ్ కావాల్సిన స్నాక్స్ సీరియల్స్ అండ్ లిపి తినే స్నాక్స్ ఇవన్నీ షాపింగ్ చేద్దాం అనుకున్నాను. అండ్ అర్జున్ కూడా 9 మంత్స్ ప్లస్ కదా, సో సపరేట్ స్ట్రాలర్లో కాకుండా షాపింగ్ కార్ట్లో కూర్చోబెట్టేశాను. తను కూడా మేము షాపింగ్ చేస్తుంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ చూసుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ క్రిస్మస్ టాయ్ మాత్రం తనకు బాగా నచ్చింది. అండ్ పిల్లలకి ఎంతైనా చాక్లెట్స్ జెమ్స్ అంటే ఈజీగా అట్రాక్ట్ అయిపోతారు కదా, సో అలానే అర్జున్ కూడా ఫుల్ ఎంజాయ్ చేశాడు. అండ్ మా ఇంట్లో ఎక్కువగా మిట్ స్నాక్స్కి ఫిగ్ బార్ తింటాము. ఇందులో 3 ఫ్లేవర్స్ ఉంటాయి, అవి చాలా ఎనర్జెటిక్గా అనిపిస్తాయి. సో నేను పిల్లలు కూడా తింటారు ఆల్మోస్ట్ అది. ఇందులో 3 ఫ్లేవర్స్ ఉంటాయి, రాస్బెర్రీ, బ్లూబెర్రీ అండ్ ఫిగ్ బార్ ఫిక్స్ ఫ్లేవర్ కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ లిపి సీరియల్స్ కోసం వచ్చామన్నమాట. సో తను ఈసారి ఏదైనా డిఫరెంట్ సీరియల్స్ ట్రై చేస్తానంది. అలాగే యోగర్ట్ ఒకటి ఉంటుంది, ఇది ప్రోబయోటిక్ యోగర్ట్ అనమాట, చాలా బాగుంది. అండ్ ఇందులో కూడా ఫ్లేవర్స్ ఉన్నాయి చాలా. చౌబాని అని ఉంటుంది కదా, చౌబాని కన్నా ఇది చాలా బాగుంది అండ్ ప్రోబయోటిక్ కాబట్టి. సో లిపి సీరియల్స్ ఈసారి, ఎప్పుడు హనీ లూప్స్ తింటుంది కదా, ఈసారి హనీ బంచెస్కి తీసుకుంటానింది, ఓకే అన్నాను. మెయిన్గా గ్రాసరీ షాపింగ్కి మాత్రం కిడ్స్ని తీసుకొస్తే మనం ఇదర్ 2 ఆర్ 3 వెరైటీస్ అనుకొని వెళ్తాము, బట్ అక్కడ మనం రిటర్న్ అయ్యేటప్పటికి 10 to 20 వెరైటీస్ కొనాల్సి వస్తుంది. ఎందుకంటే పిల్లలు అలా అడుగుతుంటే మనం కాదలేము అండ్ ప్రతిసారి వాళ్ళు ఒక డిఫరెంట్ ఫ్లేవర్ కోరుకుంటారు. సో వీ హ్యావ్ టు కాంప్రమైజ్ విత్ దెమ్. సో ఫ్రెండ్స్, ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కొత్త వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. బై బై.